close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. Hey guys, welcome to my channel. ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి మా గార్డెన్ వీడియో మొత్తం రాబోతుందండి. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఏమేమి ఉన్నాయి అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఆల్ ఆన్ ఆప్షన్ వస్తుంది, అది కూడా ప్రెస్ చేస్తేనే నేను ఏదైనా కొత్త వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాయి. అండ్ ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ కనకాంబరాలు అండ్ వంకాయలు లైన్గా వేస్తున్నారండి. అంటే మా చిన్న బాబు వేశాడు, రెండో అబ్బాయికి చాలా ఇంట్రెస్ట్ చెట్లు వేయడం. నాకంత ఓపిక లేదు, తను మాత్రం బాగా చేస్తాడు. అండ్ వాటర్ అయిపోయడం మాత్రం నేను చూసుకుంటాను. అండ్ టమోటాలు ఇవైతే నిజం ఒక కేజీ వరకు వచ్చి ఉంటాయండి. నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. నాటు టమాటా ఎలా ఉన్నాయి చూడండి, అసలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, నాకు బాగా నచ్చాయి. నేను వంట చేసేటప్పుడు కూడా తొందరగా ఉడికిపోతున్నాయండి. నాటు టమాటా మనకు అలాగే ఉడికిపోద్ది కదా, హైబ్రిడ్ అయితే కొంచెం బాగా ఉడకదు. అండ్ ఇక్కడ వచ్చేసి పొడుగు వంకాయలు, నల్ల వంకాయలు అంటారు కదా పొడుగువి, అవి అండ్ తెల్ల వంకాయ చెట్లు కూడా ఉన్నాయి. చాలా అంటే మాకు వంకాయలు అంటే ఇష్టం కాబట్టి మా అబ్బాయికి అన్ని వంకాయ చెట్లే తెచ్చి నాటుకున్నాడు. అండ్ ఇక్కడ వచ్చి తెల్ల వంకాయ, పొడుగు వంకాయ అంటారు కదా. అండ్ ఎక్కువ వచ్చేసి ఇవి ఆంధ్రాలో ఉంటాయండి. ఇక్కడికంటే కూడా ఆంధ్రాలో బాగా దొరుకుతాయి. అండ్ అక్కడ వచ్చి శంఖపూల చెట్టు, ఈ చెట్టు కూడా చాలా మెడిసిన్ వాల్యూస్ ఉన్న చెట్టు అండి. అండ్ ఇక్కడ గులాబీ పూలు, ఇంతకుముందు ఒక వీడియోలో కూడా నేను షేర్ చేస్తున్నాను గులాబీ పూలు అవి. అండ్ ఇది వచ్చేసి చెర్రీ టమాటా అండి. భలే ఉంటాయి, అయితే అలాగే తినేయాలనిపిస్తుంది కోసేసుకొని, కానీ ఇవి పచ్చడి చేస్తే బాగుంటాయి. అండ్ ఇవి వచ్చేసి మాకు తెలిసిన అన్న తీసుకొచ్చి వేశారు. మామూలుగా గింజలు అట్లా వేస్తే అవి ఎన్ని మొక్కలు అయ్యాయో అవన్నీ తీసి మేము మళ్ళీ విడివిడిగా నాటాము. తర్వాత ఇక్కడ ఒక నారు వేసాము టమాటాలు, ఇవి కూడా మా అబ్బాయే వేశాడు. అండ్ ఇది వచ్చేసి చక్కెరకేళి అరటిపండు అంటారు కదా, అమృతపాణి ఏదో అంటారు, చిన్న అరటిపండ్లు ఉంటాయి కదా, ఇది స్వీట్ చాలా స్వీట్ ఉంటాయండి. ఇది మా అమ్మ వేసింది చెట్టు, ఇంతకుముందు బాగా వచ్చేవి, ఇప్పుడు కొంచెం నేల కొంచెం తగ్గిపోయింది, పవర్ అనేది కొంచెం తగ్గింది. అండ్ ఇది వచ్చేసి మునక్కాయలు, చాలా రోజులు అయిపోయింది మునక్కాయలు కాయక, ఇప్పుడు వస్తున్నాయి మళ్ళీ. అండ్ వీడియో షూట్ చేస్తూనే నేను ఒక మునక్కాయ కూడా కోసేసాను. కోసేసి కర్రీ చేద్దామని చెప్పేసి ఆ కర్రీ కూడా ఒకసారి మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి దానిమ్మ పండ్లు చాలా బాగుంటాయండి. ఇవైతే రెడ్ కలర్లో ఉంటాయి గింజలు, అంటే నార్మల్గా వైట్వి ఉంటాయి రెడ్ ఉంటాయి కదా, ఇవి రెడ్ అనమాట, చాలా బాగుంటాయి. ఎంతైనా మనం ఇంట్లో వేసుకున్న ఉన్నంత ఆర్గానిక్గా బయటవి ఉండవు కదా. అండ్ ఇప్పుడు వచ్చేసి దొండపాది చూపిస్తాను పదండి. అంతకుముందు ఒకసారి వేసాము, అది పడిపోయి పాడైపోయింది చెట్టు అంతా, గాలి వాన వచ్చింది కదండి 2-3 మంత్స్ బ్యాక్. అప్పుడు మళ్ళీ అనకాయ అదే, ఇప్పుడు మనం దొండపాది ఒక్కసారి వేసామంటే ఇంకా వస్తూనే ఉంటుందండి, తీసేసినా వస్తూనే ఉంటుంది. అండ్ ఇప్పుడే దొండకాయలు కాస్తున్నాయి, ఒక 5 ఏమో కోసానంతే, 5 కాయలు కాసాయి. ఇంకా బాగా అల్లుకుంటే బాగా ఒక రోజుకి కనీసం 1 కేజీ అండ్ 1/2 కేజీ వరకు వస్తాయి. నాకు బాగా ఇష్టము దొండకాయ ఫ్రై అలా అంటే. ఇది అండి ఉల్లిపాయలు, మా అబ్బాయి నాటాడు, కొంచెం మనకి ఇట్లా కాడ రాగానే తీసుకొచ్చి నాటేస్తాడండి. అండ్ గులాబ్ పూలు కూడా అన్నీ ఇప్పుడిప్పుడు స్టార్ట్ అయ్యాయి. అండ్ ఇదండి ఈరోజు మా గార్డెన్ వీడియో. అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. టేక్ కేర్ ఫ్రెండ్స్, బై బాయ్. Through the wastelands, through the highways, till my shadow.